అధ్యక్ష మార్పు మార్పు అని అంటున్నారు, అధ్యక్ష మార్పు మార్పు అని అన్నారు, కరెక్టే. మేమేమనుకుంటున్నాం, మొన్ననే అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులందరి మీద కూడా మొత్తం మీద కూడా వాళ్ళు ఏమన్నారు, 100 ఎకరాలు భూమి కేటాయిస్తున్నట్టే పర్వాలేదు, 100 ఎకరాలు కేటాయిస్తున్నంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇది కాకుండా వేరే దగ్గర కేటాయించండి అని చెప్పితే అక్కడ మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా సిగబెట్టి మొత్తం కూడా పోలీసు వాళ్ళు గుంజుకుపోయింది, మీరు అందరు కూడా చూశారు. ఇదేనా మార్పు అధ్యక్ష? అదే కాదు, ఉస్మాన్ యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు పోదామంటే ఆడ విద్యార్థులందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేసారు, అదేనా మార్పు అధ్యక్ష? ఇవాళ అదే విధంగా విద్యార్థులు ఇవాళ మీరు ఏమన్నారు, ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినమన్నారు. ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టారు, వాస్తవమే కంచె కూడా తీసేసిండ్రు, కానీ ఆ కంచెలకు డబల్ త్రిబుల్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇవాళ 60 రోజుల పాలన కాకముందే మొత్తం కూడా అసెంబ్లీ ముందు మొత్తం కూడా కంచెల మీద కంచెలేసిండ్రు అధ్యక్ష. పోలీసులు ఇంత ముందు 1000 మంది ఉంటే ఇలా 3000 మంది పోలీసులు పెట్టిండ్రు, ప్రజాస్వామ్య పాలనప్పుడు ఎందుకు కంచెలు, ఎందుకు ఇంతమంది పోలీసులు? మేము అడిగేది మార్పు అంటే అధ్యక్ష, మాకు బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లకు పేర్లు మార్పు కాదు, లేకపోతే ప్లేట్లకు నెంబర్ ప్లేట్లకు మార్పు కాదు అధ్యక్ష, లేకపోతే ధర నుంటే భూమత చేయడం మార్పు కాదు అధ్యక్ష, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి తప్ప ఇవి కాదు అధ్యక్ష. చివరిగా ఒకటే మీకు చెప్తున్నా అధ్యక్ష, మేము ఇవాళ చివరిగా ఒకటే మాట అధ్యక్ష, లాస్ట్ ఒకటే అధ్యక్ష. ఇవాళ నిన్ననే కాలేజీ గురించి పదే పదే వారిని చెప్తూ అనేక అబద్ధాలు కూడా వారు చెప్తున్నారు కాలేజీ గురించి. కాలేజీ వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ కాలేజీ వాళ్ళందరూ కూడా నిన్న మా రాసి మా జనగామ నియోజకవర్గం నుంచి ఒక పెద్ద మనిషి వాడు పంపించిండు, ఎందుకంటే మీరు రాసిన తర్వాత చూసిన తర్వాత ఆయన కూడా చిన్న కవి, చివరిగా ఆయన చెప్పిండు అధికారం వచ్చిందని అహంకార పడుతున్నారు, ప్రాజెక్టుల హక్కులన్నీ పరాయిలకు ఇచ్చిండ్రు, ఇదేనా మార్పు అంటే అంతెత్తున దూకుతున్నారు, తిట్ల పురాణం పెట్టి తిక్క తిక్క చేస్తున్నారు. విన్నావా కాలోజీ కాంగ్రెస్ పాఠం, మొదటికే మోసం తెచ్చిన మొండి చేయి వాటం. జై తెలంగాణ. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.